డైరెక్టర్ సుకుమార్ ముచ్చటగా మూడవసారి బన్నీతో కలిసి చేసిన క్రేజీ చిత్రం పుష్ప ది రైస్ బన్నీ కెరీర్ లోనే తొలిసారి మాసు పాత్రలో నటించిన సినిమా కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది ఈ సినిమాకి కొనసాగింపుగా సుకుమార్ పుష్ప ది రూల్ ని చేయబోతున్న విషయం తెలిసిందే పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే సుక్కు మరోపక్క పుష్ప ది రూల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేశాడు బాహుబలి తరహాలో ఫస్ట్ పార్ట్ కి మించిన కథ మొత్తం సెకండ్ పార్ట్ లోనే ఉండడంతో అంతా కూడా ది రూల్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సెకండ్ పార్ట్ లో కీలక పాత్రలకు సంబంధించిన సీన్లను మరింత ఎఫెక్టివ్ గా తెరపైకి తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే పుష్ప ది రూల్ తర్వాత విజయ్ దేవరకొండతో ఒక భారీ సినిమాను చేయబోతున్నారు ఇప్పటికే ఈ మూవీని ప్రకటించారు కూడా ప్రాజెక్టు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉంటుందా లేదా అనే ప్రచారం కూడా జరిగింది ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెడుతూ ఫాల్కన్ సంస్థ అధినేత విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా ఖచ్చితంగా ఉంటుంది క్లారిటీ ఇచ్చారు కూడా ఇక ఈ సినిమా తర్వాత రంగస్థలం కాంబినేషన్ రిపీట్ కానుందని తెలుస్తోంది పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన పుష్ప ది రూల్ తర్వాత తాను చేయబోయే చిత్రాల ఆ విజయ్వరకొండ రామ్ చరణ్ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు సుకుమార్ అయితే చరణ్ తో ప్రాజెక్ట్ మాత్రం ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపారు సుక్కు రామ్ చరణ్ లాగా తొలి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందించింది ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలలో చర్చ కూడా మొదలైంది హాయ్ దిస్ ఇస్ ప్రియా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక